విశాఖ జిల్లాలో ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఉన్న కారును వేంపాడు టోల్గేట్ దగ్గర ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్నది విదేశీయులు కావడం, పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో పాస్పోర్టుల్ని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నక్కపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి ప్రశ్నించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో విశాఖకు భారీ బందోబస్తు మధ్య తీసుకుని వెళ్లారు. కారులోని ఐదుగురిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరు ఉగ్రవాదుల అన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అయితే వివరాలన్నీ పోలీసులు గోప్యంగా ఉంచారు. ఒడిషా నుంచి పోలీసుల బృందం కూడా విశాఖకు రానుంది. ఓవైపు ఇంటర్నేషనల్ ప్లేట్ రివ్యూకి జనం వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. భద్రత కట్టుదిట్టంగా ఉంది. అయినా ఐదుగురు అనుమానాస్పద వ్యక్తులు విశాఖలో అడుగుపెట్టారు. ఇదే విషయం అక్కడి పోలీసుల్ని కలవరపెడుతూ ఉంది. వాళ్ళు మామూలు పర్యాటకులైతే భువనేశ్వర్ నుంచి ఎందుకు తప్పించుకున్నారు? రహస్యంగా ఒడిషా బోర్డర్ను దాటి ఏపీలో ఎందుకు అడుగుపెట్టినట్టు? ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూకు ఇరానీలకు లింక్ ఉందా? వారి మాట తీరు, వ్యవహారం అంతా అనుమానంగానే ఉంది. పోలీసులకు వాళ్ళు చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఇంతకు వీళ్ళ టార్గెట్ ఆంధ్రప్రదేశేనా? పైగా వీళ్ళ పాస్పోర్ట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. వాటిని ట్యాంపరింగ్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఢిల్లీ నెంబర్ ప్లేట్ ఉన్న కారులో ఇంత దూరం ఎలా ప్రయాణించగలుగుతున్నారు? పర్యాటకులైతే పోలీసులు గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. కానీ ఇరానీల అరెస్ట్ అయిన సమయం నుంచి ఇప్పటిదాకా అంతా రహస్యంగా ఉంచుతూ ఉన్నారు. ఇంతకు విశాఖలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? పూర్తి డీటెయిల్స్ ని విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, ఐదుగురు ఇరానీలకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? సమత, ఆంధ్రప్రదేశ్ ఒడిశా పోలీసులకు నిన్న సాయంత్రం నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఐదుగురు విదేశీయుల సంచారం పైన ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. వాళ్ళు ప్రాథమికంగా ఇరాన్ నుంచి వచ్చిన టూరిస్టులుగా ఒక నిర్ధారణకు వస్తున్నారు. అయితే దీని మీద ఇప్పటికీ అధికారులు, సీనియర్ అధికారులందరూ కూడా గోప్యతను పాటిస్తున్నప్పటికీ వీళ్ళు విదేశాలకు విదేశీయులు అయితే వీళ్ళకి ఎలాంటి ముందుగా ఊహించినట్టుగా వీళ్ళు ఏమి ఉగ్రవాద కార్యకలాపాలు కానీ లేకపోతే ఇతర యాంగిల్స్ అన్నింటిని కూడా చెక్ చేసిన తర్వాత వీళ్ళు ప్రాథమికంగా పర్యాటకులుగానే పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. అయితే నిన్న వాళ్ళందరూ ప్రయాణిస్తున్న కారు అనుమానాస్పదంగా ఉండడం, కారు ముందు నెంబర్ ప్లేట్ ఒక విధంగా ఉండటం, వెనక ఉన్న నెంబర్ ప్లేట్ మరో విధంగా ఉండటం, అలాగే వేంపాడు టోల్గేట్ దగ్గర పోలీసులు ఆపి ప్రశ్నించినప్పుడు పొంతం లేని సమాధానాలు చెప్పడంతో ఒక రకమైన హైఅలర్ట్, అప్పటికే హైఅలర్ట్ ఉంది, ఐఎఫ్ఆర్ నేపథ్యంలో పూర్తి అప్రమత్తతో పోలీసులు ఉన్న క్రమంలో వీళ్ళని అనుమానించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తర్వాత రాత్రి అంతా కూడా విచారణ సాగింది. పాస్పోర్ట్లు కానీ లేకపోతే వీసాలు కానీ అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే వీళ్ళు భువనేశ్వర్ లో ఏదైతే ఒక లాజ్ లో దిగడానికి ప్రయత్నించినట్టు చెప్తున్నారో అక్కడ ఉన్న సిబ్బందిని కానీ లేకపోతే ఒరిస్సా పోలీసులను కానీ ఇప్పుడు విశాఖకు తీసుకొస్తున్నారు. వాళ్ళంతా వచ్చిన తర్వాత ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ ఒకటి జరగబోతోంది. క్రాస్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత వీళ్ళు టూరిస్టులని పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగితే వాళ్ళని తిరిగి వదిలిపెట్టబోతున్నారు. కాకపోతే ఏమైనా అనుమానాలు ఉన్నాయా లేకపోతే అక్కడ లాడ్జ్ లో దిగడానికి ప్రయత్నించిన వీరా కాదా అనే దాని మీద కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. విశాఖ పోలీసులకున్న సమాచారం అయితే వీళ్ళు ప్రాథమికంగా పర్యాటకులు. వీళ్ళు ఏ ఆ కార్ ని హైర్ చేసుకున్నారా లేకపోతే ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న కారు వీళ్ళ దగ్గర వీళ్ళు ఎలా వచ్చింది బయటకు అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంది. అటు ఒరిస్సా పోలీసులు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. ఈ ఉగ్రవాదుల కోణంలోనూ వాళ్ళు నిన్నటి నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.